హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ హెర్ చాప్టర్ వన్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ రన్ టైమ్ తో ప్రైమేట్ స్ట్రీమ్ అవుతుంది మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో తెలుగు మూవీ రివ్యూస్తో పాటు ఇంగ్లీష్ మూవీ రివ్యూస్ కూడా వస్తే కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి టాలీవుడ్లో ఎంతో మంది హీరోయిన్స్ ఉన్నా సరే నాకెందుకో ఈ చీలా సాఫ్ బ్యూటీ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఆమె కళ్ళు కానీ స్కిన్ టోన్ కానీ ఫిగర్ గాని సూపర్ అసలు హిట్ ద ఫస్ట్ కేస్ మూవీలో కూడా యాక్ట్ చేసింది ఇది పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది చాప్టర్ వన్ మరి ఈ మూవీ అంతా చూసాక నాకైతే అంత ఎంగేజింగ్ గా లేదు ఓటీటీ కాబట్టి స్లోగా ఉన్నా పర్లేదు ఎలాంటి థ్రిల్లర్స్ అనే మేము చూస్తాం అనుకున్న వాళ్ళు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఏదో టైం పాస్ కి చూసినట్టు చూడాలంతే ఏదైనా కంటెంట్ బాగుంటే ఎవరికైనా నచ్చుతుంది అందుకేనేమో థియేటర్ లో సరిగా ఆడలేదు మెయిన్ గా ఏంటంటే ఈ మూవీ స్టోరీ చాలా రొటీన్ పాత చింతకాయ పచ్చడి లాంటిది ఒక పోలీస్ ఆఫీసర్ ముందు ఒక కేసు ఉంటది దాన్ని ఎలా సాల్వ్ చేశారు అనేది ఎన్నో సినిమాల్లో మనం చూసేసాం పోనీ దీన్ని డిఫరెంట్ గా ప్లాన్ చేశారంటే అది కూడా లేదు ఈ మధ్య పూర్తి రోజులు చూడండి స్టోరీ పాతది అయినా సరే డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో అద్దరగొట్టింది ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉందంట ఫస్ట్ పార్ట్ కి ఎంగేజింగ్ గా లేక ఇంట్రెస్టింగ్ లేదు అసలు ఒక అరగంట రన్ టైం పెంచి దాన్ని కూడా ఇక్కడే అన్ చేయొచ్చు ఏ మాట కామాట చెప్పుకోవాలి గానీ రుహాని శర్మ మాత్రం అద్దరగొట్టింది పాత్రలో జీవించింది అని చెప్పొచ్చు మూవీలు ఎక్కడ లో మసాలసన్స్ ఫ్యామిలీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు సరే ప్లాట్ ఏంటంటే విశాల్ స్వాతి అనే జంట హత్యతో మూవీని స్టార్ట్ చేశారు ఆ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ సిక్స్ మంత్స్ సస్పెన్షన్ తర్వాత డ్యూటీలో జాయిన్ అయిన ఏసీపీ అర్చనా ప్రసాద్ అలియాస్ రుహాని శర్మ ఎలా సాల్వ్ చేశారు అసలు ఆమె ఎందుకు సస్పెండ్ అయ్యింది ఇంతకీ కిల్లర్ దొరికాడా లేదా అనేది మిగిలిన స్టోరీ థ్రిల్లర్ మూవీలో బీజిఎం బాగుండాలి ఈ మూవీకి బీజిఎం అయితే బాగుంది కాకపోతే ఏదో వెబ్ సిరీస్ చూస్తున్న ఫీలింగ్ అయితే ఉంటది థ్రిల్లర్ మూవీస్ లో ఉండే ట్విస్ట్లు సరిగా ఎంగేజ్ చేయలేకపోవడం స్టోరీ ప్రెడిక్టబుల్ గా ఉండటం మైనస్ మంచి విజువల్స్ బీజిఎం రుహాని శర్మ యాక్టింగ్ ఈ మూవీకి అయితే ప్లస్ మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ దర్శకగా వేసే రెండు మరి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంగ్లీష్ మూవీ రివ్యూస్ కూడా మన ఛానల్ వస్తే లైక్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బై బై జై హింద్